నెంబర్ వన్, ఒక లిఫ్ట్లో టాప్ ఫ్లోర్ నుంచి కిందకి వెళుతున్నప్పుడు సడన్గా లిఫ్ట్ కేబుల్ తెగిపోతే ఆ లిఫ్ట్ గంటకి 3 కిలోమీటర్ల వేగంతో కింద పడుతుంది. అప్పుడు మీరు మీ తెలివైన బ్రెయిన్తో ఆలోచించి సరిగ్గా లిఫ్ట్ కింద పడుతున్నప్పుడు పైకి జంప్ చేద్దాం అనుకుంటే తప్పు, ఎందుకంటే మీరు అప్పటికే ఫ్రీ ఫాల్లో ఉంటారు. సో ఆ సమయంలో పైకి జంప్ చేయలేరు. ఒకవేళ చేసినా చాలా సివియర్ డ్యామేజెస్ జరుగుతాయి. అలాగని నుంచుని ఉండడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మీ బాడీ వెయిట్ అంతా ఒక్కసారిగా మీ లెగ్స్ మీద పడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో మీరు అతి తక్కువ డ్యామేజెస్తో బయట పడాలి అంటే లిఫ్ట్లో ఇలా పడుకుని మీ 2 చేతుల్ని హెడ్కి అడ్డు పెట్టుకోండి. దీనివల్ల కొన్ని డ్యామేజెస్ జరిగినా మీ ప్రాణాలకి ఏమీ అవ్వకుండా ఉంటుంది. నెంబర్ 2, మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఒక రైల్వే గేట్ వచ్చింది. ఈ రైల్వే ట్రాక్ దాటుతున్నప్పుడు సడన్గా మీ కారు ట్రాక్ మీద ఆగిపోయింది. ట్రైన్ వస్తుందని రైల్వే గేట్స్ క్లోజ్ చేశారు. ముందు మీరు కారు నుంచి బయటకు వచ్చేయాలి. అప్పుడు ట్రైన్ ఎటువైపు నుంచి వస్తుందో దానికి ఎదురుగా పరిగెట్టాలి, ఎందుకంటే ట్రైన్ మీ కారుని ఢీ కొట్టినప్పుడు కార్ పార్ట్స్ చాలా దూరం వరకు ఎగిరి పడతాయి. ఒకవేళ మీరు ట్రైన్ వెళ్తున్న వైపుకి పరిగెడితే ఆ పార్ట్స్ మీకు తగిలే అవకాశం ఉంది. నెంబర్ 3, ఇప్పుడు ఉన్న రోజుల్లో మీకు తెలియనివేమీ కాదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, మర్డర్స్, అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేయడం. ఇలా మీకు ప్రమాదం జరుగుతున్నప్పుడు హెల్ప్ కోసం మీ పేరెంట్స్కి కానీ పోలీసులకు కానీ కాల్ చేస్తారు. అలా చేసినప్పుడు మొదటగా మీరు చెప్పవలసిన విషయం మీరు ఎక్కడ ఉన్నారో అన్న అడ్రస్, ఎందుకంటే ఎవరు మీ ఫోన్ తీసుకోవడం కానీ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో ఈజీగా తెలుస్తుంది. దీంతో మిమ్మల్ని వెంటనే వచ్చి కాపాడవచ్చు. నెంబర్ 4, మీరు ఉన్న హౌస్కి కానీ హోటల్కి కానీ అపార్ట్మెంట్కి కానీ ఫైర్ అంటుకుంటే వెంటనే కింద పడుకోండి, ఎందుకంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మంటల వల్ల కన్నా అక్కడ ఏర్పడే పొగ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. చల్లగాలి కన్నా వేడిగాలి తక్కువ బరువు ఉండడం వల్ల వేడిగాలి పైకి వెళ్తుంది, అందుకే మీరు కింద పడుకుంటే మీకు ఆక్సిజన్ దొరుకుతుంది, మర్చిపోకండి. నెంబర్ 5, మీరు మీ కారులో టూర్కి వెళ్తున్నారు. అసలు మీ దగ్గరలో మనుషులు ఎవరూ లేరు. సడన్గా మీ కారు ఆగిపోయింది. అలాగే మీ దగ్గర ఉన్న ఫోన్లో సిగ్నల్ కూడా లేదు, రేడియో కూడా పనిచేయడం లేదు. అప్పుడు మీరు అక్కడ నుంచి బయటపడాలి అంటే మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా స్పేర్ టైర్ని కాలిస్తే దాని నుంచి వచ్చే నల్లటి పొగ 50 నిమిషాల వరకు వస్తుంది. దీంతో దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ ఆకాశంలో హెలికాప్టర్ మీద వెళ్తున్న వాళ్ళకి కానీ ఒక ఇండికేషన్లా తెలుస్తుంది. దీంతో మీరు బయటపడవచ్చు. నెంబర్ 6, మీరు ఎప్పుడైనా మెట్లు మీద నడుస్తున్నప్పుడు మీ చేతుల్ని మీ పాకెట్స్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే పొరపాటున స్లిప్ అయితే మీ చేతులతో డిఫెండ్ చేసుకోవచ్చు, లేదంటే మీ హెడ్కి కానీ బ్యాక్ బోన్కి కానీ సివియర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా చిన్న విషయంలా ఉంటుంది కానీ జరిగే వరకు తెలియదు. ఇంకా ఇలాంటి టాపిక్స్ మన ఛానల్లో వస్తాయి, ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్ని చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఇవే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, స్పేస్ ఫ్యాక్ట్స్, టెక్నాలజీ న్యూస్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్, ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్, ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్ వైజ్ కంటెంట్, ఇలా అన్ని టాపిక్స్ మన ఒక్క ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.